నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. మీరెంతో యాంగ్జైటీగా ఉపాసన అనేటువంటి విధానాన్ని తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఉపాసన అనేటువంటిది సహజంగా భగవద్ అనుగ్రహం లేనిదే ఉపాసన అనేది దగ్గరికి రాదు. ఇప్పుడు కూడా ఉపాసనలో సాధన చెయ్యాలని, ఉపాసన అంటే దేవుడికి దగ్గరగా ఉండటం. ఈ ఉపాసన చెయ్యాలనుకున్న వాడికి సద్గురువు దొరకడం ఎంత కష్టమో అట్లనే తను ఇచ్చిన మంత్రాన్ని వృధా చేయకుండా సాధన చేసేటువంటి వాళ్ళు, ఆ శిష్యుడు దొరకడం కూడా గురువుకి చాలా యోగం అది. కాబట్టి గురు శిష్యుడు అనుబంధం అనేటువంటి అందుకునే ప్రతిదానికి గురువే సర్వలోకానాం భిషే భవరోగిణాం నిధే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి అని చెప్పేటువంటి కారణమే అది. అయితే ఈ మంత్ర ఉపాసన ఇచ్చేటప్పుడు గురువులు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళకి యోగ్యత యోగ్యతను బట్టి ఏది చెయ్యగలరు అనేటువంటిది చెప్పి ఆ మంత్రాన్ని క్లుప్తంగానే ఇచ్చి ముందు చేయమంటూ స్టెప్ బై స్టెప్ వాళ్ళ సాధనలో వాళ్ళలో తేజస్సు ఎంత వస్తుందో చూసుకుని తర్వాత మంత్రాలను ఇవ్వవలసిందే. కానీ పూర్తిగా ఆ యొక్క టాప్ స్టెప్లో మంత్రాలు చెప్పడం వీళ్ళే చిట్టచివరికి ఆ చేస్తున్న వాళ్ళే. ఒకసారి మంత్రం చెప్పేసారు అయిపోయింది, గురువు పని అయిపోయింది అనుకుంటాడు అంతవరకే. కానీ తర్వాత వీళ్ళు గురువు దగ్గరికి పోవటానికి మళ్ళీ అనుసరించడానికి తీరిక లేక కానీ ఏ విధంగా కానీ సాధన చేయలేక మేము ఆవు చెవులో వదిలేసామండి, ఆ మంత్రాన్ని మేము చేయటం లేదండి, మాకేం పనులు కావటం లేదండి, ఇది ఒక అభియోగం తప్పితే కేవలం వీళ్ళ చేతకాంతనం. అంటే ఒక మంత్రంలో ఏమొస్తుంది రిజల్ట్ అనేటువంటిది ఆలోచించే ముందర నాకు భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు, ఈ భగవంతుడు నాకు నేను చేయవలసింది తానే నిర్దేశించగలగాలి కానీ నేను కాదు అనేటువంటి ఆలోచనతో కనుక మంత్ర సాధన చేసుకుంటూ ఉంటే ఎప్పుడైనా కూడా ఒక పూజ చేసినా ఏం చేసినా నిస్సంకల్పమైన పూజ చేయొద్దంటారు. సంకల్పం ఊరికిన క్షేమస్థైర్యం ధైర్యం అని చెప్పి వంద రకాలుగా పురోహితులు చెప్తుంటారు. ఇవన్నీ అవసరం లేదు. అసలు ఏ సంకల్పం లేకుండా మనోభీష్ట సిద్ధ్యర్థం ఒక దేవాలయానికే వెళ్ళారనుకోండి, 108 ప్రదక్షిణాలు చేస్తే వీసా వస్తుంది, వెళ్ళొచ్చిన తర్వాత 1100 ప్రదక్షిణాలు చేస్తే అప్పు తీరిపోతుంది అనుకుంటూ అనుకుంటుంటారు. ఇది చాలా తప్పు. ఎప్పుడైతే నువ్వు అక్కడ కూర్చుని ఓ ధ్యాన శ్లోకంతో ఆ భగవంతుడిని ఒక్క 15 నిమిషాలు నాకు యోగ్యమైంది ఇవ్వు, నీకు వీసా వచ్చే యోగ్యత ఉందా లేదో, దానికి ఎంత కట్టాలో వేస్ట్ అవుతుందో లేదో నీకు తెలియదు. కాబట్టి ఆ విధంగా దైవానికి నువ్వు సరెండర్ అంటే ఆత్మనివేదన కావాలి ముందు. ఇది కనుక అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ భగవంతుడు ఏ దేవతను చేసినా కూడా అన్ని దేవతలు ఒకటే. ఆ దేవతలు తప్పక అనుగ్రహాన్ని నువ్వు సరెండర్ అయినప్పుడు నీకు అనుగ్రహం ఇస్తారు. ఈ వీటన్నిటికి కూడా మూలం గణపతి. గణపతి లేకుండా మేమేదో పూజల్లో కూడా మనం మహామహా కార్యాలు చేయిస్తుంటాం, వ్రతాలు చేయిస్తుంటాం, వ్రతాలు కాకుండా యజ్ఞయాగాదులు చేయిస్తుంటాం 7 రోజులు, 7 రోజులు, 10 రోజులు పెట్టి వాటిల్లో కూడా గణపతి పూజ చేశాం అనేటువంటిది ఒక 108 నామాలతో ఆ గణపతికి చేయాల్సింది పోయి ఒక 16 నామాలు షోడశ నామం అని చెప్పేసి ఆ పూజ చేసి చేయటం, అక్కడితో ఆయన పక్క జరిపి ఆ బెల్లంగడ్డ ప్రసాదం మూట కట్టుకోవడం ఇంతే సరిపోతుంది. చక్కగా సహస్రం చేయలేవు విడిదిరిగి నామాన్ని నోటికి కూడా తిరగవు. నువ్వు ఖచ్చితంగా 108 నామాలైనా కరెక్ట్గా గణపతుల్లో 64 గణపతులు ఉన్నాయి నీకు వలసిన, ఎన్నెన్నో చేసుకోవచ్చు. రత్నగర్భ గణపతి దగ్గర, సాక్షి గణపతి దగ్గర నుంచి అనేక రకాలు ఉన్నాయి. ఏ గణపతిని చేసినా ఏకాక్షర బీజంతో ఉన్నవే, తర్వాత అన్నీ మిగతావన్నీ వాటికి అనుసంధానంగా కలిపినటువంటి బీజాక్షరాలే. కానీ ఆ ఒక్క బీజాక్షరాలు బయటికి చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు, చెప్పకూడదు కూడా. ఎప్పుడైతే బయటపడిందో, మరి గుప్పెట్లో ఏముందో ఉన్నంతవరకు తెలుస్తే ఎవరికి తెలియదు, గుప్పెట తెరిచిన తర్వాత చేతిలో ఏముందో తెలిసిపోతుంది. అట్లే బీజాక్షరాలు పైకి చెప్పడం అనేది మహాఘోరమైనటువంటి అపరాధం అది. ఇది చాలామంది ఏంటంటే మాకు ఇన్ని మంత్రాలు తెలుసు అన్నట్టుగా ఈ బీజాక్షరాలు లైవ్లో చెప్పేస్తున్నారు, ఆ పబ్లిక్ మీటింగ్స్లో చెప్పేస్తున్నారు. చాలా ఇదైనటువంటి దురదృష్టకరం. అంతకంటే వాళ్ళని విమర్శించేంత తాహతు నాకు లేదు. ఇంత వయస్సు రీత్యా స్వానుభవాల మీదట మంత్రోపాసన ఎప్పుడో కూడా గోప్యం గుహ్యాది గుహ్యం. మనం జపం చేసిన తర్వాత కూడా ఎంతవరకు ఏదైతే నేను జపం చేశానో అదంతా భగవదార్పణ వస్తుందని చెప్పి త్యాగం చెప్పేసి నీళ్ళు వదిలేస్తారు. అంటే అట్లా అంత గోప్యంగా ఉండాలే కానీ మంత్రం పైకి ఉచ్చరించేటువంటి అర్హత కూడా లేదు నీకు. అది అందుకని వీటికి అనేక తార్కాణాలు ఎంతమంది ఎలా విధంగా దెబ్బతినారు చెప్పవచ్చు. కానీ అవన్నీ ఇప్పుడు సబ్జెక్ట్ కాదు. ఈ గణపతి ఆరాధన, గణపతి కనుక లేకుండా ఏ మంత్రం ముందు సాధన చేసినా కూడా గణపతిని ఒకసారి తలుచుకుని ఆ పాట ఆ మూలమంత్రం ఏదైతే ఇచ్చారో గురుగారు ఉపాసనకి, ఆ మూలమంత్రం చేసుకుంటూ పోతే అక్షర లక్షలు ఏం ప్రయోజనం? అక్షర లక్షలు, అక్షర లక్షలు కాదు. నేను ఒక్కడే ప్రాక్టికల్గా నేను చేసిన సాధనలో కూడా చెప్తాను, 1000 2000 చేసేటప్పటికే మంత్ర సాధన మంత్ర అమ్మవారి దర్శనం ఇచ్చింది. కారణం ఏంటంటే ఆర్తి, అక్కడ
నీవే తప్పని తప్పరం మెరుగ మన్నెం పందగుందీని రావే ఈశ్వర కావే వరద సంరక్షింపు భద్రాత్మిక. ఆ విధంగా ఎప్పుడైతే ఆ మంత్రానికి అంత బలాన్ని నువ్వే చేకూర్చాలి, నా నమ్మకం నువ్వు ఉంచాలి, ఆత్మ నైవేద్యం పెట్టాలి. నువ్వు పెట్టే ఫల పళ్ళు ఫలాలు నైవేద్యం కాదు, నీ ఉపాసన చేసేవాడిని కదా, ఇవాళ డజన్ పళ్ళు తీసుకొచ్చి పెడితే కదా నైవేద్యం దేవుడు ఒప్పుకోవడం అనుకునేటువంటిది నీ మూర్ఖత్వం. నీ అంతరాంతరాలలోంచి వచ్చేటువంటి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ అని చెప్తోంది లలితాహాసనమల్లో కూడా. నువ్వు అంతరాత్మ విధంగా అంతర్ముఖంగా ఏదైతే చేస్తావో అది ఎప్పుడు కూడా ఫలితం ఇస్తుంది. కానీ బయట కూర్చుని జనం చూడటం కోసం చెప్పి గంటలు కొట్టుకుంటూ ఆర్తిస్తూ పూజలు చేస్తూ ఉండేటువంటిది ఎప్పుడు కూడా సత్ఫలితాన్ని ఇవ్వదు. బయకి మంత్రం చెప్పినప్పుడు దాని విలువ అట్లనే పోతుంది. పారాయణ చేసేవాడికి పారాయణ చేసే విధంలోనే చేయాలి. ఉచ్చై శ్రవణంలో బాగా అతిపెద్దగా చెప్పడం, ఇవన్నీ కూడా చాలా దోషాలు ఉన్నాయి. కాలగమనంలో ఇవన్నీ కలియుగం ధర్మంలో పెద్దగా చెప్పి రహస్యనామ స్తోత్ర మహామంత్ర అంటున్నప్పుడు ఆ రహస్యనామ స్తోత్రాలు అంత ఇదిగా చదవాలా, అవసరమా? కానీ ఇది ఎవ్వరు వారించేవాళ్ళు కనపట్ల, వారించేవాళ్ళు ఉంటే వీళ్ళకి అహంకారం అని చెప్పి మాట పేరు వస్తుంది. ఇవాళ పరిస్థితులు అట్లా ఉన్నాయి. కాబట్టి ఒక గురువు దగ్గర మంత్రం తీసుకున్నప్పుడు గురువే సర్వలోకానాం భిషే భవరోగిణాం నిధే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తిరమ వందే గురు పదద్వందం రాతిజ్ఞాన గోచరం రక్త శుక్ల ప్రభామి శ్రమతర్కం త్రైపురం నమ. ఈ గురువు యొక్క రెండు పాదాలే నాకు ముల్లోకాలు బ్రహ్మిష్ణు మహేశ్వరుడు అనేటువంటి భావంతో నమస్కారం పెట్టినప్పుడు ఆ గురువు ఆశీర్వదించేటప్పుడు సహస్రారంలో చూస్తాడు వీళ్ళు అమృత బిందువు ఎంతవరకు డెవలప్ అవుతోంది, ఈ నాభి కమలం ఎంతవరకు డెవలప్ అవుతుంది అనేటువంటిది. అది లేకుండా వీడు ఎంత దక్షిణ తెచ్చినావు, ఇవాడు వచ్చాడు నాకు ఇస్తాడు, మన్నంతి చెల్లాడు, ఇవాడన్నా ఎక్కువ ఇస్తాడు కదా, ఇది చూసేటువంటి వాడు గురువుగా అర్హత లేదు వాళ్ళకి. ఒక ఎవరికన్నా దీని మీద దోషాలు అనిపించినా కూడా నేను చెప్పే మాటల్లో నేను చెప్పదలుచుకుని ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఇంత అనుభవంలో చూస్తుంది గురువుని తన సొంత కొడుకుగా, వయసుతో సంబంధం లేదు, తనకన్నా పెద్దవాడైనా సరే గురువుని కొడుకుగా, ఆ స్త్రీని కూతురుగా చూడగలిగినటువంటి సరైనటువంటి గురువు స్థానంలో నిలబడగలుగుతాడు. కాబట్టి ఆ గురువు దగ్గర తీసుకున్నట్లు మంత్రానికి అంతటి ప్రాముఖ్యత శిష్యుడు ఇచ్చి దాన్ని గనక చేసేటైతే ఆ తను స్వయంగా చేసుకునేటప్పుడు ఏ నిశ్శబ్దం, ఏ ఎక్కడో కూర్చుని రాత్రిపూడే తడిగుడ్డరు గట్టు కూర్చుని చేయాలని కానీ ఇవన్నీ ఏమక్కల బ్రాహ్మీకాలం మనకి ఉన్నాయి మూడు కాలాలు. ఆ బ్రాహ్మీకాలంలో కూర్చుని చేసుకున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేసేవాడు ఉండరు కాబట్టి తపస్సు అవిగ్రహంగా సాగుతుంది. ఆ సాగినప్పుడు దాంట్లో నిమగ్నత వస్తుంది, నిమగ్నత వచ్చినప్పుడు ఇమ్మర్షన్ ఆ దైవం నీకు సాక్షాత్కారం కూడా, అంటే సాధనలో అది 1000తో కావచ్చు, 10,000తో కావచ్చు, 10,000,000తో కావచ్చు, కానీ నీకు భగవంతుడు సాక్షాత్కారం ఇచ్చి నిన్ను ఆశీర్వదించేటువంటిది కూడా నువ్వు స్వయంగా అనుభవం పొందగలుగుతావు. కాబట్టి ఎప్పుడో కూడా సాధన చేసేటప్పుడు ఆ సాధనకి ఆ శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని చక్కగా ఇక్కడ ఏ సమయంలో నువ్వు సోఫాలో కూర్చుని చేసుకున్నావా, దేవుడి మందిరంలోని ఇరుక్కుని అక్కడే కూర్చున్నావా, అది కూడా ఏమి లేదు, నీ శుచి శుభ్రత మెయింటైన్ చేసుకుంటూ చక్కగా నువ్వేం చేస్తున్నావో ఇంకోళ్ళకి తెలియవలసిన అవసరం లేదు. మీరేం చేస్తున్నారనే మంత్రం అంటే దబిక్కన మా మంత్రం, మా గురుగారు ఈ మంత్రం ఇచ్చాడే ఇట్లా అని చెప్పి చెప్పడం కానీ ఇలాంటి పిచ్చి పొరపాట్లు మాత్రం చేయకుండా సాధన చేసుకుంటూ పోతే గణపతి ఎప్పుడో కూడా తనకి తనని చేయకుండా, తనను స్మరించకుండా, తన మంత్రజపం చేయకుండా నువ్వు ఇంకో రెండో స్టెప్ వేస్తే మటుకు ఖచ్చితంగా అడ్డం పడతాడు. దీని ప్రత్యక్షంగా అనేక తార్కాణాలు మనకి తెలుసు. రావణాసురుడు అంతటి వాడిని ఆత్మరంగం తీసుకుపోతుంటే ఆపించగలిగిన వాడు ఒక గణపతి అయ్యాడు, కానీ ఇంకెవరి వల్ల కాల గణపతిని చేసుకుంటుంటే ఎన్ని మంత్ర ప్రతి ఒక్క మంత్రానికి ప్రతి ఒక్కటి ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ఊళ్ళో ఏ ఊళ్ళో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని నాకు మంత్రం ఇవ్వండి అనేటువంటి అడగవలసిన పరిస్థితి లేకుండా తర్వాత నీకు ఒక్కొక్కటి ఆ గణపతి ద్వారానే, ఆ గురువు ద్వారానే బలాన చోట బలాన ఇదిలో నువ్వు మళ్ళీ ఈ మంత్రం తీసుకోమనేటువంటి ఆ గణపతే నీకు నిర్దేశం ఇస్తూ వస్తాడు. కాబట్టి ముందు గణపతి మంత్ర సాధనని పూర్తిగా ఎవరైనా సరే టోటల్గా గణపతికి సరెండర్ అయిపోయి ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసే ఆత్మవిద్యలో నీకు దానికి తీసుకుని ముందు ముఖ్యంగా ఎవరికి ఎక్స్పోజ్ అవ్వవలసిన అవసరం లేదు. గణపతి ఉపాసన చేసేటప్పుడు, గణపతి కాదు ఏ దేవతకు ఉపాసన చేసినా, ఉపాసన చేసేటప్పుడు ఎవరో ఒకసారి ఒక దేవాలయం దగ్గర ఇది జరుగుతుంటే పబ్లిక్ మీటింగ్ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఏమండి ప్రత్యంగులు చేస్తే ఆ పక్కింటి వాడిని లేపేయచ్చు, ఇది అడగకూడని ప్రశ్న. ఆ చెప్పేటువంటి వాడు మూర్ఖుడు కాకపోతే దానికి ముందు ఇండికేషన్ అట్లా ఇచ్చాడు. అయితే అప్పటికి మిమ్మీటుగా సర్దుకుని మళ్ళీ లేదు అట్టా కాదు, మా అభిప్రాయం అదే కాదు. ఎందుకు అసలు ఉగ్రవిద్య, ఉగ్రవిద్య అంటే ఏమిటి, ఉగ్రవిద్య ఎంత సాత్వికం దాంట్లో ఉంటుందో అది టాప్ పోతే అది నీ చెయ్యే కాలుస్తుందే కానీ ఉగ్రవిద్య అంటూ ప్రత్యేకంగా ఒక మనిషిని చంపడానికి ఒక ఇది మనిషిని నాశనం పడించడానికి ఉండవు. దీన్ని ఒక వ్యాపారపరంగా చేసేసి
ప్రత్యంగులు చేస్తే ఒక మనిషిని లేపేయచ్చు, చిన్నమస్తా చేస్తే ఇంకేదైనా ఘోరాలు చేయవచ్చు. అసలు ఎందుకు నువ్వు విద్యను సాత్వికంగా తీసుకుని తరతరాలు బాగుపడేట్టుగా చేసుకోలేకపోతున్నావు? ముఖ్యంగా నీ తరాల తర్వాత మూడు తరాలు కూడా నీ పేరుతో, నీ మనవడుగా, నీ ముని మనవడుగా వాళ్ళు బలానాయన పిల్లలని చెప్పి ఆ పేరును తెచ్చిపెట్టుకోవడం జరుగుతుంది. లేదు ఒక కొంత ఇదిలో కనుక క్షుద్రమైన పనులు చేసి కేవలం వ్యామోహం కోసం, ఇప్పుడు రకరకాలుగా చిన్న చిన్న కొండ దగ్గర ఏదో కళ్ళు ఆరబోస్తుంటారు, అదంటారు ఇదంటారు చేస్తూ ఎందుకు పైకి రాలేకపోతున్నారు వాళ్ళు? ఆ తాత్కాలికమైనటువంటి 10,000 రూపాయల ఫీజు, దాంతో కాస్త ఖర్చులైపోయినా కూడా మిగతా అంతా రాత్రి తాగి తొందరలు వేస్తే అయిపోయింది కథ. ఇంకా విద్య ఎక్కడి నుంచి వస్తుంది ప్రత్యేకంగా? కాబట్టి విద్య ఎప్పుడో కూడా ప్రతి ఒక్క బీజాక్షరం, ప్రతి ఒక్క అక్షరం దాంట్లో కూడా ఆ గురువు యొక్క ప్రసాదం, భగవత్ప్రసాదం అనేటువంటిదిగా కనుక చేసుకుంటూ వస్తే మంత్ర విద్యలు పూర్తిగా ఇప్పటికీ సఫలీకృతమవుతాయి. అట్లనే ఒక్కొక్క విద్య ఒక్కొక్కడికి, ఒక్కొక్క విద్య గణపతి అందరికీ కామన్లాగా, ప్రతి ఒక్క ఏ మంత్రానికైనా గణపతి చేయకుండా చేయడానికి లేదు అసలు. ఇకపోతే రెండో విద్యకి పోవాలి అనుకుంటే నీకు అసలు ఉగ్ర విద్యలు చేసే అర్హత ఉందా లేదా, లేకపోతే ఇంకా కామ్య విద్యలు ఏదైనా చేసుకోవాలన్నా, ఇలాంటివన్నీ కూడా 20 ఏళ్ల కురాడు వచ్చి కాళికాదేవి నాకు నా మంత్రం చెప్తారని అటువంటి మీద అడిగాడు వాడు. 20 ఏళ్ల వాడు కాళీ విద్యను వీడు ఏం చేసుకుంటాడు చెప్తే? అంటే అప్పుడు జనాన్ని భయపెట్టడానికి, తద్వారా ఏదో ప్రలోభంలో వాడు పడి ఇంకోటి పెట్టడానికి తప్పితే కేకలేసి పంపించాను. ఇట్లా ఈ పేర్లు చెప్పేసి కాళి మహాసమ్మోహన విద్యది, మహాసమ్మోహనం కాబట్టి కాళిక మాయామయీం మహాకాళీం మహాదేవసఖీం శివాం మహతీం బీజరూపాం త్వం సౌమ్యాం దేవీం నమామ్యహం. సౌమ్యంగా కనపడు తల్లి అని కోరుకోవాల్సిందే, కానీ ఆ కాళిని సప్తశతిలో మొట్టమొదటి శ్లోకమే ఇది. ఇట్లా తారా అన్నా కానీ, వశిష్ఠంతో వాడు శాసన చేసినటువంటి తారా అని కానీ, ఇంక ఏ విద్యలు కమలాత్మిక అన్న, మహాలక్ష్మి అన్న, భువనేశ్వరి అన్న, ఇవన్నీ కానీ లక్ష్మీప్రదమే. కాబట్టి ఈ విద్యలు చేసేటప్పుడు వీటన్నిటి కూడా మళ్ళీ ఆ మూలం ఆ గణపతి చేసుకుంటూ రావాల్సింది. చేయకుండా ఏ విద్య కూడా అనుగ్రహించదు, అనుగ్రహించనివ్వడు గణపతి. కాబట్టి మూల విరాట్ ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా ఇప్పుడు మనకంట మనం శాంపుల్గానే మన విద్యలు మనమే చూసుకునేటైతే, తమిళనాడులో ఎక్కడ ఎవరు ఎక్కడ ఫుల్ సూట్తో వెళుతున్నా కూడా షూస్ పక్కన విప్పి గణపతి కనపడే పడుగులు వచ్చి అట్లా రెండు గుంజలు తీసుకే వెళ్తారు. ఎందుకు వాళ్ళకి ఆ నమ్మకం? ఎందుకు వాళ్ళు ప్రాస్పర్ అవుతున్నారు మనకన్నా 100 టైమ్స్? కారణం ఏంటంటే ఆ టోటల్లీ దే ఆర్ కాన్ఫిడెంట్, ఆ గణపతి మీద ఉన్నటువంటి పూర్తి సరెండరింగ్ అది. అట్లనే నెక్స్ట్ సుబ్రహ్మణ్యం కూడా అంత సరెండరింగ్గా ఉంటే, నువ్వు కుజదోషాలండి ఇవ్వగట్టామండి, కాళహస్తిని పూజ చేయించి వచ్చామండి, ఇవి ఇవన్నీ పిచ్చి ఇవి తప్పితే ఆ సుబ్రహ్మణ్యాన్ని సక్రమంగా గుర్చుకున్నప్పుడు నీ జాత ఇల్లు కట్టిస్తాడు, పిల్లలకి పెళ్లి చేయిస్తాడు, సంతానాన్ని ఇస్తాడు. మూలమైనటువంటి గణపతి తర్వాత ఆ అమ్మవారికి కుడి చేతి ఎడం చేతిలో ఉండేటువంటి ఈ గణపతి సుబ్రహ్మణ్యం ఇద్దరు కూడా మంత్ర విద్యల్లో అతి అమోఘమైనటువంటి విద్యలు. ఇప్పుడు కాలసర్పయోగం అని చెప్పేసి ఏప్రిల్ 28 వరకు ఉన్నాయంటూ మహాజాతకాలు చెప్పేవాళ్ళందరూ కూడా వీటి మీద అఫ్కోర్స్ వాళ్ళ తప్పుగా ఎన్కాష్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఏమీ గణపతి సుబ్రహ్మణ్యాన్ని ఖచ్చితంగా నువ్వు ఆరాధన చేసుకుంటూ కూర్చుంటే నీకు ఏ కాలసర్పాలు నిన్ను కాలం సర్పం వచ్చే కాటేదు, ఇటు కాలం నిన్నేమీ చేయదు, పరిష్కారం అంతా కూడా ఆ భగవంతుడే చూపిస్తాడు. కాబట్టి ముందు యూ మస్ట్ హ్యావ్ ద టోటల్ కాన్ఫిడెన్స్ ఫస్ట్. ఆ కాన్ఫిడెన్స్ ఉండి దాంతోపాటు ఆ మంత్రబిద్య మీద నమ్మకం గనక నీకు నీకే ఉండేటైతే ముందు నువ్వే చెప్పి నీ సంతానం చేత కానీ నీ వాళ్ళందరి చేత కూడా నువ్వు చేయించగలుగుతావు, నేను ఇది చేస్తున్నానని చెప్పవలసిన అవసరం లేదు. ఎక్కడైనా పూజకి వెళ్ళినప్పుడు అయ్యా మీరు చండీ హోమం చేస్తా, నాకు ఉంది ఉపాసన, ఏంటి 700 శ్లోకాల పుస్తకం నీకు చదవటం వస్తే ఉపాసన ఉన్నట్ట, 9 బీజాక్షరాలతో ఉన్నటువంటి మంత్రం త్రైలోక్య పావనం, ఏవం జపతి యోమచ్చ ఫలం పదామ్యహం అని చెప్పేసి 9 అక్షరాలు బీజమంత్రాన్ని కనుక సాధన చేసుకుని 9 లక్షల మంత్రాలు దానికి సాధన చేసి ఆ సప్తశతిని అప్పుడు మొదలుపెట్టుకుని చేయటం మొదలు పెడితే ఒక్క పారాయణతో ఏ కార్యక్రమాన్ని చేయవచ్చు. దాంట్లోనే 7 పారాయణ చేస్తే ఒకే సిట్టింగ్లో ఎటువంటి డిఫికల్ట్ పని అయినా అక్కడ, అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, 7 10 గంటల దగ్గర దగ్గర కూర్చుని ఒకే సిట్టింగ్లో 7 పారాయణ చేయటం అంటే అది సప్తపారాయణ వరాలని నిమిత్తం చా అని చెప్పి దాంట్లోనే ఉంటుంది. ఈ సప్త ఇది ఎంతమందికి తెలుసు? ముందు దాన్ని శోధన చేసుకుంటూ ఆ రీసెర్చ్ మాదిరి ఆ సప్తశతిని కనుక ఆరాధన చేస్తే దాంట్లో ఉన్న శ్లోకాలు చక్కగా చదువుకోవటానికి ఒక విధంగా 11వ అధ్యాయంకి వెళ్ళినప్పటికల్లా ఇమర్షన్ వచ్చేస్తుంది,
ఆ లయబద్ధంగా కనుక చెప్పాడైతే అంతర్వాళ్ళని సమ్మోహితులవుతారు. అటువంటి విద్యను ఆ విధంగా కాకుండా కేవలం దానిలో నువ్వు లీనమైపోయి కనుక చేసుకున్నాడైతే ఆ మంత్ర విద్య సరక్షణంగా పనిచేస్తుంది. దానికి అందుకునే కలవ చండి వినాయక అన్నారు. కలియుగంలో గృహస్థుగా ఏది చేసినా ఏ ప్రాబ్లంకైనా కూడా చిన్నమస్తాకి పోవాల్సిన అవసరం లేదు, మహాకాళి దగ్గరికి పోవాల్సిన లేదు. అట్లనే అనేక రకాల దశ మహావిద్యల్లో 10 రకాల విద్యలు ఉన్నాయి. ఈ 10 రకాల విద్యల్లో ఏ ఒక్కదానికి ఉగ్ర విద్యకి ధూమావతి ఇలాంటివన్నీ కూడా శత్రునాశనం చేసేస్తుంటే ఎవరిని అడిగితే ముందు ఇది చెప్తావు ఎందుకు, అసలు శత్రువు ఎవరు ఇది ఆలోచించుకునేటైతే ఆ గురువు కనుక చెప్పగలిగితే ఆ నీకు శత్రువు నువ్వే, నీ ఆత్మలో ఉన్నటువంటి సర్వబాధా ప్రశమనం త్రైలోక్య సకలేశ్వరి ఏమైవో త్వయాకార్యం అస్మద్వైరి వినాశనం అని చెప్పి సప్తశతిలో ఒక శ్లోకం ఉన్నది. ఈ శ్లోకంలో ఒక పెద్ద మనిషికి ఒక గురువుగారు చెప్పాడు, నేను ఎవరినో విమర్శించాలని చెప్పడం లేదు, ఇక్కడ పేర్లు ఊరిని నేను చెప్పడం లేదు. అల్లుడి మీద కోపం వస్తే దీంతో 11 చిన్న కారణం లేదు, అసలు కారణం కూడా చెప్పడానికి వీలేదు, దాన్ని చేయమని చెప్పాను, నా దగ్గరికి వస్తే నేను చేయనని చెప్పాను. దీని అర్థం నీకు తెలుసా, సర్వబాధ ప్రశమనం అంటే ఏంటి, నీలో ఉన్న అరిషడ్ వర్గాలు నశింపజేయి తల్లి అని కోరుకుంటూ చేసేటువంటి పారాయణే కానీ ఎవడో నీకు అల్లుడు కోపం మీద కోపం వచ్చినా, కూతురు మీద కోపం వచ్చినా, లేకపోతే ఇంకెవరి మీద కోపం వస్తే వాళ్ళ మీద ఈ సబ్సెట్తో ప్రయోగం చేయమంటే నీ వంశాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. నువ్వు అక్కడ చేసిన దానికి వాళ్ళు తాత్వికంగా 30 వేలు 40 వేలు 50 వేలు కనుక సంపాదించుకుని ఈ 50కి బదులు 50 లక్షలు నాశనం అయిపోతాయి. అది గుర్తు తెలియక ముందు అందుకునే మాయామయం మహాకాళి మొట్టమొదటే అమ్మవారు చెప్తుంది ఆ మాయాస్వరూపం కాబట్టి. అందుకునే దేవి సూక్తంలోకి వచ్చేటప్పుడు కూడా యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ అని చెప్తుంది, యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థ అని చివరిలో తనే చెప్తుంది. మళ్ళీ అది కూడా నీకు ఆ భ్రాంతిని కలిగించేదాన్ని కూడా నేనే కాబట్టి నీకు ఏం కావాలి, నేను కావాలా, నీకు ఇహపర ఇహమైనటువంటి వ్యామోహాలు కావాలా, ఇది ఆలోచించుకోముందు అనేటువంటిదితో చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా నేను చాలా బాగా గానప్రియంగా చక్కగా కీర్తన రాగరూపకంగా చెప్పగలను అనేటువంటి ఇదితో దాన్ని చేస్తే కేవలం జనాకర్షణ సంపాదించుకోవచ్చేమో కానీ ధనాకర్షణ సంపాదించుకోవచ్చు కానీ దాంట్లోంచి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని సంపాదించడం మాత్రం కష్టం. ఒక మంత్రవిద్య చేసేవాడికి ఆ మంత్రవిద్యలో కొబ్బరికి ఒక కొబ్బరి బొండం కొట్టి తేనె తుట్టో కొట్టి ఇచ్చినప్పుడు అది తీసి ఇచ్చేసిన తర్వాత దానిలో ఉన్న తేనంతా కూడా యజమానికి వెళ్ళిపోతుంది, నీకు డబ్బులు ఇస్తే దక్షిణిస్తాడు అయిపోతుంది, కానీ నీ చేతి కంటింది అక్కడికి పోదు. అది దృష్టిలో పెట్టుకుంటే ఈ మంత్రవిద్య వల్ల నాకు కూడా ఫలితం జరగాలి అనే భావంతో ఉపాసన చేస్తే ఎప్పుడు కూడా ఆ మంత్రవిద్య అంతా సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఉపాసన అనేటువంటిది రెండు కత్తికున్న రెండు వైపుల పదును ఉంటుంది. దీన్ని అపసవ్యంగా మోరోవర్ ముందు సాత్వికంగా మాట్లాడడం అనేటువంటిది సాధనలో కొంచెం ఒక్క రోజులో ఎవరికి రాదు. సాత్వికంగా మాట్లాడటం అనేది చాలా అలవాటు చేసుకోవాలి. ఉపాసన బలం పెరుగుతున్నప్పుడు నువ్వు ఏదైనా అన్నావంటే మంచి కానీ చెడు కానీ నీవాడు కానీ పరాయవాడికి కానీ వెంటనే అది జరిగి తీరుతుంది. అక్కడ మాయలో పడి నేను వాడిని అన్నాను, నన్ను నష్టపెట్టాడు కాబట్టి తను మళ్ళా పునః నష్టపోయాడు అనేటువంటి భావనలో మళ్ళా నీలో కలిగిందంటే నేను నువ్వే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఏమిరే అంత భగవదేచ్ఛ భగవత్ నిర్ణయం అని చెప్పేనటువంటి దాంతో ఊళ్ళో కూర్చొని ప్రదర్శనాలు చేసినప్పుడు నేను చెప్తున్నాను, ప్రదర్శన చేయకుండా నాకు యోగ్యమైంది ఇవ్వు అంటే ఆ తల్లి ఏదైనా ఇస్తుంది. నేను ఫారిన్ పంపించాలా, ఇండియాలో ఉంచాలా, సంపాదించాలా, నువ్వు హాయిగా గౌరవప్రదంగా 10 మందిలో గౌరవంగా బతకాలా, దాని మించింది ఏమిటి, సీడ్ సంపాదించి ఏమిటి నిలబెట్టేవ్వగలుగుతావు. అందుకని మనిషి ఎప్పుడు కూడా ఉపాసన అనేటప్పటికల్లా ఇంత ఆలోచన విధానంతో ఉపాసనకి పోవాలి. కానీ ఎవరి దగ్గరికో పెట్టేసి అక్కడ ధమిక్కున ఆ మంత్రం ఇస్తారు గురుగారు, ఆ మంత్రం ఇస్తారు, మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని సాధన చేసుకుని కొన్నాళ్ళయ్యేప్పటికల్లా కాలేదు కాబట్టి దాన్ని వదిలేసేసాం ఇంకో గురుగారి దగ్గరికి పోయామంటే ఎప్పుడో కూడా సక్సెస్ కావడం, జీవితంలో మంత్ర విద్యలో సక్సెస్ కావడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఇక జరగదు ఏనాడు కూడా. కాబట్టి ఒకసారి మంత్ర విద్య నీ చెవిదాకా వచ్చింది అంటే అది ఎంతో పూర్వజన్మల సుకృతం ఉంటే కానీ, యజ్ఞయాగాదులు చేయడానికి కానీ ఏదైనా సుకృతం ఉంటే కానీ జరిగే పనులు కాదు ఇవన్నీ. కాబట్టి ఉపాసనలోకి వచ్చేవాడు కొంత వాళ్ళ యొక్క ఉపాసన చేసి స్వానుభవాల మీద మేము చెప్తున్నాం. మీరు తెలుసుకోండి, ఆలోచించండి, స్వబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశక అని చెప్పేసి నీ స్వబుద్ధితో ఆలోచించినప్పుడు నీకు ఏది చెప్తున్నది విశేషమా కాదా, అయినప్పుడు దాంట్లోంచి ఈయన చెప్తున్న దాంట్లో ఎంతవరకు తర్కం చేయి గురుబుద్ధి విశేషత అనేది అక్కడ నీకు అర్థం తెలుస్తుంది.
దీన్ని రెండింటి గురించి కనుక పరబుద్ధితో మళ్ళా ఇంకొకడు చెప్పినప్పుడు ఆయన గురువు నీకు చెప్పాడు నువ్వు శిష్యుడు చేస్తావా అంటాడు. ఎందుకంటే తను చేయలేని పని ఇంకోటి చేస్తున్నాడు అనేటువంటిది మానవ సహజంగా మానవ నైజంలో ఇవన్నీ కూడా ఆ ఈర్ష్య అసూయ వీటితో జరిగేవే కానీ అందుకని మూడో యొక్క ఆలోచన మాత్రం పొరపాటు కూడా ఉండకూడదు. నీ సొంత బుద్ధితో ఆలోచించుకుని గురువును ఆశ్రయించి ఆ గురువే సర్వలోకానం అనుకుని ఆ గురువుతోనే ఉండి నీ సేవ చేసుకుని నీ జీవిత పరిచయం సేవ చేసుకోవడం ఉండి వాటి రోజుల్లో ఉద్యోగాలు చేయగలదు. పూర్వం రోజుల్లో ఆశ్రమాల్లో ఉండేవాడు అది వేరే విషయం. ఆ కాలాలు అయిపోయినాయి. ఇప్పుడు కలికాలంలో ఉద్యోగం చేసుకుంటూ వెళ్తున్నావు పొద్దున పూట చక్కగా నమస్సంభవేచ మయోభవేచ నమస్సంకరాయచ మయస్కరాయచ నమ శివాయ సూతరాయ బండి మీద పోతూ కూడా నువ్వు హాయిగా ఈ మంత్రం వల్ల వేసుకుంటూ చిన్న మంత్రం ఆ పరమశివుణ్ణి అంతకంటే ఇంకేం కొలుస్తావు. నమక చమకాలని పూర్తిగా పారాయణ చేస్తే కానీ శివుణ్ణి కొలిచినట్టు కాదా? ఏదో ఒక చిన్న మంత్రం అది అట్లా ఆలోచించుకుంటూ కనుక వచ్చేటైతే నీకు తోచిందే చెయ్యి. అన్నిట్లోనూ డబ్బుని అక్కడ లింకప్ చేయవద్దు. నాకు శుభం జరగాలి, నేను క్షేమంగా ఉండాలి, నన్ను ఆశ్రయించుకున్న నా వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇదొక్కటే ఇదిలో పెట్టుకుంటే పిల్లలకి చదువులు వస్తాయి, పెద్దవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, కావలసినటువంటి ఇల్లు వాకిలి అన్నీ కూడా ఆ శుభ్రంగా సంపాదించుకోగలుగుతారు. మా అమ్మాయికి పెళ్ళిళ్ళు కావట్లేదంటే సుబ్రహ్మణ్యం కారకుడు, మరి సుబ్రహ్మణ్యంలో ఉన్నటువంటి ఆ ఇదే కళ్యాణప్రదమైన కుజుడు, కళ్యాణప్రదుడు వాడు చక్కగా ఆ చేసినప్పుడు దానికి ఆ కుజుడికి ఎంతోమంది కాలసర్పయోగం అని చెప్పేసి దీని మీద మేము కాళహస్తీలు చేయించి వచ్చామండి. ఏం చేసావు అక్కడికి వెళ్ళి రావుకేతువులు పూజ చేయించావా? 1,000 పదాలు తీసుకుంటే నేను లోపల దీనిలో కూర్చోబెడుతున్నాడు గర్భగుడిలో. 500 టికెట్ ఇస్తే మధ్యలో ఈ రూమ్లో కూర్చోబెడుతున్నాడు. 250 టికెట్ కొంటే చివరి గదిలో కూర్చోబెడుతున్నాడు. ఏమిటి నీకు వచ్చిన అక్కడ ఉపయోగం దానివల్ల? ఎక్కడ కూర్చుంటే ఏమొస్తుందని కాదు, అసలు నీలో నీకే వేరియేషన్ అక్కడ జరుగుతున్నప్పుడు నువ్వెందుకు పోతున్నావు? ఎక్కడో ఉన్న దానికోసం ఎందుకు తాపత్రయపడి అక్కడ దాకా పరిగెత్తున్నావు? నువ్వు చక్కగా కూర్చో, ఇంట్లోనే కూర్చుని సుబ్రహ్మణ్యాన్ని చక్కగా అభిషేకం చేసుకుంటావు, అర్చన చేసుకుంటావు, ఏది చేసుకుంటావు? కాలసర్పం అదే, అంతకంటే ఆయన మించినటువంటిది ఇంకా ఈ రాహుకేతువుకి ఏది లేదు. రాహుకు వచ్చేప్పటికి దుర్గా, కేతుకు వచ్చేటప్పటికి హాయిగా గణపతి, వీడిద్దరితోనే ఆ సుబ్రహ్మణ్యం ముడిపడి ఉంది. ఎన్ని రకాల కార్యక్రమాలైనా కూడా నెరవేర్చుకోవచ్చు. ఈ ముందు ఈ మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా ఆ నిమ్మతత్వం కావాలి. ముఖ్యంగా జరిగేది జరక్క మాందు. నువ్వేదో మంత్రదండంతో ఇవాళ రోజున హుంపట్టను మార్చేస్తున్నాను అనుకోవడం పిచ్చి భ్రమ, అందుకంటే ఏం లేదు. ఇవాళ ఎంతో ఉన్నాయి, అట్లా చేయగలిగినవి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, చేయగలిగినవి ఉన్నాయి. మంత్రంలో మంత్రసిద్ధిని పొందినటువంటి సిద్ధహస్తులు వాడు ఆ చేసిన రోజులు ఉన్నాయి. ఇది ఇప్పుడు నడుస్తుందా? అంతటి ఎక్స్పెండిచర్, అంతటి సాధన ఇవన్నీ ఇప్పుడు జరుగుతాయా? జరగవు. కాబట్టి కాలానుగుణంగా పోవలసిందే. కాబట్టి నీకు ఇచ్చినట్టు గోప్యంగా ఉంచుకుని, నీకు ఇచ్చిన మంత్రాన్ని గోప్యంగా ఉంచుకుని ఆ గణపతికి నేను నమస్కరించుకుని హ్యాపీగా ఆ గణపతి చేసుకున్నంతవరకు చేసుకున్న తర్వాత ఏ మంత్రాన్ని ఏ కార్యం కోసమని ఎవరడిగినా కూడా లక్ష్మి కావాలి అంతే మెయిన్ అడిగేది. లక్ష్మి అంటే ఏంటి? నిత్య సౌభాగ్యంగా ఉండవలసింది లక్ష్మి. కేవలం ధనలక్ష్మి కాదు, అమ్మవారి కూర్చున్న ఫోటో పనికి వస్తుందా అండి, ఇంట్లో నుంచున్న ఫోటో పనికి వస్తుందా అండి, ఇంత భ్రమలో అడుగుతున్నారో, నవ్వు వస్తుంది. ఎంత కేవలం ఆర్థిక ఇదిగా కాకుండా ఇవాళ చుట్టాలు అనుకోకుండా 50 మంది వచ్చారు, వాళ్ళకి భోజన సదుపాయాలను సమకూర్చడానికి కావలసిన వస్తువులు, చేసేటందుకు మనుషులు, అన్నీ అయిపోయేదాకా నిలబడేందుకు మనుషులు ఉన్నప్పుడు అయిపోయింది ఈరోజు కార్యక్రమం 100 మందికి భోజనం పెట్టగలవు పంపించగలిగా, మళ్ళా 2 రోజుకి అదే 100 మందికి మళ్ళా వస్తువు తయారు, చేసేవాడు తయారు, పెట్టేందుకు నువ్వు రెడీ. ఇది నిత్య సౌభాగ్యం. ఈ నిత్య సౌభాగ్యాన్ని కనుక నిలబెట్టుకోవాలనుకుంటే కేవలం లక్ష్మీ అని అడగవలసిన అవసరం లేదు. ఆ లక్ష్మీదేవి వచ్చి అక్కడ కూర్చో. లక్ష్మీదేవి నిజంగా పంచదర్శి మహావిద్య కనుక చేసేటైతే పంచదర్శి మహావిద్య చేసిన వాళ్ళలో ఆ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అది, పూర్తి విద్య అంతా కూడా పిచ్చేవాడైపోయి మెంటలెక్కిన వాళ్ళు ఉన్నారు. మెంటలెక్కడం అంటే ఏం చేస్తున్నారో, తర్వాత సాధనకు వచ్చిన ఐశ్వర్యం వచ్చేసింది, సంపాదించుకున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ డబ్బులు ఎవరికి పెట్టారంటే భయం, వాడు తినేసి పాడు చేస్తాడేమో అని. ఇది టాప్ మోస్ట్ మంత్ర విద్యకు వచ్చాడు టాప్ స్టెప్. దాంతో షోడశంది ఒక్క అక్షరం కలపడంతో, ఒక్క బీజాక్షరం కలపడంతో, అది కేవలం ఆ షోడశ అనేటువంటిది
ఒక విధంగా సన్యాసులకే పనికొస్తుంది కానీ గృహస్థుడికి పనికి రాదు. కానీ వాడు రేపు పౌరోహిత్యంలో 20 ఏళ్ల వాడు కూడా నేను షోడశి చేస్తున్నానని చెప్తున్నాడు. అంటే ఇంత మంత్ర విద్యలు ఎంత దౌర్భాగ్యానికి దిగజారిపోయాయంటే, కేవలం గడ్డాలు పెంచుకున్నంత మాత్రం నా పుట్టడందరూ గురువులు కాలేము. సాధన చేసి దాంట్లో అనుభవాలు తెచ్చుకున్నటువంటి బాధతో ఆ యొక్క అనుభవాలు పొందినటువంటి వాళ్ళు మాత్రమే గురుస్థానానికి అర్హులవుతారు. కాబట్టి ఇవన్నీ అనుభవాలు మీ అందరికీ తెలియజేయటం కోసం చెప్పడమే కానీ, ఏదో ఒకళ్ళని తప్పుపట్టాలని కానీ, నా యొక్క స్థితి చాలా గొప్పదని చెప్పుకోవడానికి కానీ నేను ఈ వీడియో చేయటం లేదు. దయచేసి అందరూ గ్రహించండి. ముందు సాధన గణపతితో ప్రారంభించండి. ఆ తర్వాత మీకు ఏది యోగ్యత అనేటువంటి ఆర్ద్ర నక్షత్రమా, మీది మూలా నక్షత్రమా, మీది అశ్విని నక్షత్రమా, ఇవన్నీ అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఏ నక్షత్రాలకి ఏవి తొందరగా క్లిక్ అవుతాయి. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఇటు వెళ్ళి ఒకవైపు వెళ్ళొచ్చు, రెండో వైపు నుంచి కూడా దూరం నుంచి దృశ్యాల నుంచి కూడా చుట్టూ తిరిగి వెళ్ళవచ్చు. కానీ ఏది దగ్గర దారి అని తెలుసుకోవడం అంటే ఈ నక్షత్రానికి ఏది తొందరగా క్లిక్ అవుతుంది అని చెప్పడమే దీని ఆంతర్యం. కాబట్టి అది గురువు నిర్ణయించాలి. నువ్వడుకు నువ్వు అనుకుంటే ఉపయోగం లేదు. నాకు ఎక్కడో ఉన్న మూకాంబిక మంత్రం ఇవ్వండి అంటే రాసిస్తే మంత్రంకే ఉంది. అనేక రకాల పుస్తకాలు ఈ రోజుల్లో పబ్లిష్ అవుతున్నాయి. కాబట్టి ఏదో ఉంటుంది, దాంట్లో ధ్యాన శ్లోకాలు కూడా ఉండవు. ఈ ధ్యాన శ్లోకాలు లేకుండా కూడా మంత్రాలు ఇచ్చేసేటువంటి గురువులు చాలామంది ఉన్నారు. అంగన్యాస కరణ్యాసాలు కానీ ధ్యాన శ్లోకాలు కానీ ఏం చెప్పకుండా ఏదో ఈ 5 అక్షరాలు బీజాక్షరాలు తీసేసుకుపోమని చెప్పేస్తున్నారు. వీడు కొట్టుకుని దానివల్ల ఏం కాక ఇలాగా దెబ్బతినేటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. కాబట్టి నేను అందరినీ కోరుకునేదల్లా, నా వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ అయిన వాళ్ళని కానీ కాని వాళ్ళని కానీ కోరుకునేది ఏంటంటే, ఉపాసన చెయ్యాలి అంటే నీ ఆర్తి ఉంటే కానీ ఏది సాధనలోకి రాదు. కాబట్టి మంత్ర ఉపాసన చేసేవాడు సరైన గురువుని ఎన్నుకోండి. ముందు గురువుని ఎన్నుకోవడం అంటే మీ యొక్క అదృష్టాల ప్రకారం జన్మత మీకున్నటువంటి సుకృతాన్ని, పూర్వజన్మల సుకృతాన్ని బట్టి ఆ గురువు తారసపడటం అనేది జరుగుతుంది. ఆయాచితంగా మీరు వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళినంత మాత్రాన ఏమీ కాదు. పెద్దల్ని గౌరవించండి, సన్యాసి అయినటువంటి వాళ్ళకి అభివందనం చేయండి, అన్నీ చేయండి, ఏం పర్వాలేదు. కానీ గురువు అనేటప్పటికల్లా ఆ గురువు పదము ఎట్లా ఎన్నో విధాలుగా చాలామంది నేను చెప్తూస్తాను. అయ్యప్పటి దీక్షల్లో కూడా 28 సంవత్సరాలు నేను చూశాను. ఏ గురుస్వామి ఏంటి దాని అర్థం? ఆ పలికేటువంటి గురువుని ఎంత అప్రాచ్యంగా వాళ్ళు అగౌరవపరుస్తున్నారు. 3 ఏళ్ళు అయిపోయారు, సీనియర్ అయిపోయాడు కాబట్టి ఏ గురుస్వామి అని అంటారు. కాబట్టి గురువుని గురువుగారు అనేటువంటి పదంతో చక్కగా గురువుని గురువుగా వందే గురు పదద్వంద్వం అందుకునే ఆ దాంట్లో చెప్పారు. బానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనహదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదా సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతో ఉన్నమామి. ఏ దేనికి కూడా భావాతీతం, ఏ విధమైనటువంటి ఆ భావాలకు కూడా అతీతమైనటువంటి వాడు ఆ గురువు. ఆ ఇదిలో ఉండాలి మనిషి ఎప్పుడు కూడా. అందుకని వెళ్తాం, ఎంత చేసినా ఏం చేసినా చివరిలో సాత్విక కకార భట్టారు కాపేట శ్రీ కామేశ్వరాంకళయ మహాకామేశ్వరి లలితా పరాభట్టారక. పరాభట్టారక అంటే ఇక కానీ ఈ ఇదిలో అయిపోయిందంతా తర్వాత మోక్షాన్ని ఇచ్చి దగ్గరికి తీసుకునేదే లలిత. ఈ కేవలం లక్ష్మి సంపాదించినంత మాత్రాన, ఏదో కాస్త వాక్కు వచ్చినంత మాత్రాన నేను అన్నది కరెక్ట్ అవుతుంది, నాకు ఇన్స్టిట్యూషన్ ఉంది, ఇది కాదు. నీ ఉపాసనలో ఎంతమందికి ఉపయోగపడ్డావు, నీ ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుంది. ప్రతివాడికి 6th sense అనేది ప్రతివాడికి ఉంటుంది. ఉపాసన చేస్తుంటే అది ఇంకా పెరుగుతుపోతుంది, షార్ప్ అవుతూ ఉంటుంది. షార్ప్ అయినప్పుడు నువ్వు మంచి కోసం మనిషిని ఈ పని జరుగుతున్నాయని ఆశీర్వదించి పంపించినప్పుడు అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎక్కడ నువ్వు అనుకోవాల్సిన పని లేదు. ఆరాధన చేసేటప్పుడు నీకు ఏది యోగ్యమైందో ముందు గురువు ద్వారా సంప్రదించి నేర్చుకోండి. ఆ దేవతని చేయటం మూలకంగా ఏమవుతుంది అంటే, నాకు ఇది చేసిన ద్వారా ఇది కాలేదు కాబట్టి ఈ దేవత చేస్తున్నాను అనేటువంటి భావన నీలోంచి ముందు తొలగిపోతుంది. అన్ని దేవతలు, అన్ని అంశాలు, అన్ని రూపాలు, అన్ని తత్వాలు అన్నీ ఒకటే. ఒక రోజులో ఉన్నదంటే ఉదయం వచ్చేటప్పుడు బ్రాహ్మీకాలం, మధ్యాహ్నంకి వచ్చేటప్పటికి ఆ విష్ణు స్థితి స్థితి కారకుడైనటువంటి విష్ణువు యొక్క అంశాలు, రాత్రికాలంకి వచ్చేటప్పుడు రుద్రుడు యొక్క అంశాలు. ఈ బ్రాహ్మీకాలంలో బ్రహ్మతత్వం ఏదైతే ఉంటుందో అక్కడ జపతపాలు చేసుకోమని కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏది చేద్దాం ఇవాళ ఏమి అనే ఆలోచన ఉండదు. తన ఏదో తనకు కావాల్సిన జపం చేసుకుని బయటకు వెళ్దామని ఎదురు ఉంటారు. కానీ ఒకళ్ళకి నష్టపరిచేటువంటి ఆలోచనలు కానీ
నిత్యం దొంగతనాలు చేసేవాడు కూడా ఆలోచన రాదు, ఎక్కడికి పోదాం ఏంటికి పోదామని రాదు. కాబట్టి వాళ్ళంతా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ముందు మంచం నుంచి దిగేటప్పుడే గణపతికి నమస్కారం పెట్టుకుని దిగండి. మీరు బాత్రూమ్కి వెళ్ళారా, కాళ్ళు కడుక్కున్నారా, ఇవన్నీ అక్కర్లేదు. నాయన ఇవాళంతా ప్రశాంతంగా గడిపించు సారు, రేపటి సంగతి నీకే గ్యారంటీ లేదు, నువ్వే గ్యారంటీ కాదు. కాబట్టి ఇవాళంతా ప్రశాంతంగా గడిపండి. నువ్వు వెళ్ళిన ప్రతి పనికి ముందర తొండం పట్టుకుని ఆయన ముందే ఉంటాడు ఖచ్చితంగా. నీ పనికి అడ్డం లేకుండా నువ్వు వెళ్ళవలసిన బస్సు 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినా కూడా టైర్ పంచర్ చేసి అక్కడ నుంచో పెడతాడు బస్సు. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కాబట్టి గణపతిలో అంత తత్వం ఉంది కాబట్టి ఆ ముందు అది అలవాటు చేసుకుంటే అక్కడి నుంచి రెండోది నీకు ఏది ఇవ్వవచ్చు అనేటువంటిది. నేను గణపతి సాధనకి ఇస్తూనే నా గురువు నాకు ఇచ్చినటువంటి ప్రత్యంగర ఆ భగవద్ అంశతో చాలా షార్ట్ పీరియడ్లో సాక్షాత్కారం సంపాదించుకోగలిగాను, మహత్తర కార్యక్రమాలు చేయగలిగాను, చేస్తున్నాను కూడాను. దాని తర్వాత నేను 4 సంవత్సరాల పాటు ఎంబడబడి పోరాను నా గురువునే. చండీ కావాలి, చండీ కావాలి, చండీ ఏంటి, చండీలో ఉన్నటువంటి వ్యామోహం అటువంటిది. కానీ 4 సంవత్సరాలు ఆయన నాకు ఇచ్చేటప్పటికి పట్టింది. అరే అది కాదురా, అది కాదురా, అది కాదురా అంటూ. కానీ దాంట్లో కూడా సాధన సంపాదించుకున్నాం, సిద్ధత్వం వచ్చింది, ప్రాబ్లం లేదు. ఇవాటి రోజులు ఇంకా కాలం నడుస్తుంది కాబట్టి ఇంకెంతకంటే చెప్పగలిగింది కూడా ప్రత్యేకంగా ఏం లేదు. కాబట్టి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఎవరికైనా సలహాలు ఇవ్వడానికి వాడి దగ్గర నుంచి ఇప్పుడు కంటెన్షన్ ఏంటంటే నాట్ ఫర్ ద మనీ సేక్. వాళ్ళకు ముందు ఎవరికి ఎంతవరకు మనం ఉపయోగపడగలిగాం, ఈ ఇదికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆలోచన విధానం ఆ భగవతే మార్చింది. చేద్దాం, ఎంతవరకు వాళ్ళని ఉపయోగపడగలిగి వాళ్ళకి ఒక సరైనటువంటి దోవ చూపించగలిగితే మన జన్మ అమ్మవారు ఇచ్చినటువంటి జన్మధన్యమైనట్టే. ఎందుకంటే ఒకప్పుడు నేను మంత్రవిద్యలోకి వచ్చిన 30 సంవత్సరాల పైన అయింది. మంత్రవిద్యలోకి వచ్చినప్పుడు నాకు కేశవనామాలు అనేవి కూడా పూర్తిగా రావు, నేను వైదికుణ్ణి కాదు. అప్పుడు నా గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాడు ఆయన, ఇప్పటికీ కూడా ఆఖరి నిమిషం వరకు గుర్తుపెట్టుకోగలిగింది, నువ్వు మంత్రవిద్యను నమ్ముతావా, ఇంట్లో కూర్చు, లేదు భక్తి కోసం నువ్వు దెబ్బతిన్నావు ఫైనాన్షియల్గా, దెబ్బతిన్నావు మెడికల్ రిప్రజెంటేటివ్గా బేసికల్గా వర్క్ చేసేవాడిని, దెబ్బతిన్నావు కాబట్టి అడ్డాకి వెళ్తే 10 మంది పురోహితులు గుర్తుంచుకోండి, ఎవరో పిలుస్తారు, 2వ రోజు వ్రతం అని ఉంటారు, లేకపోతే ఏదన్నా వ్రతాలు కూడా నీకు చేయటం జాతకావు కాబట్టి ఏదైనా భోక్తవ్యానికి వెళ్తే భోజనం పెట్టి 100 200 ఇస్తారు, జీవితం గడుపుకో. ఆయన చెప్పిన మొదటి మాట ఏదైతే ఉందో, అమ్మవారిని నమ్మితే ఇంట్లో కూర్చోంటే ఈ క్షణం వరకు నేను అమ్మవారిని నమ్ముకుని ఇంట్లో కూర్చుంటే నా కోసమే అడుగుతున్నారు, కానీ నేను ఎవరు నాకు పని కావాలని ఎవరిని యాచించవలసినటువంటి ఆవశ్యకత అవసరం నాకు మాత్రం రాలేదు. నేను ఇంకా నా దగ్గర పనిచేసే 10 మందికి నేను సలహా చెప్తున్నాను, వాళ్ళ నా సహాయం కోసం తెప్పించుకుని వాళ్ళకి ఫీజులు ఇస్తున్నాను, చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా ఒక విధంగా కొంతమంది ఈ విద్యల్లో ఉపాసన విద్యల్లో పోయేటప్పుడు కొన్ని ఆబ్దికాలు లాంటివి ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు, ఎందుకంటే వాటి యొక్క ప్రతి ఒక్క దానికి వెంటనే శాంతి చేసుకోగలిగినటువంటి తీరువుడి కానీ అవసరం కానీ ఎవరికీ ఉండదు. దీని మూలకంగా వాళ్ళ తర్వాత ఇవి ఉపయోగపడవని నేను నా అంతటి నేను చెప్పకముందే వాళ్ళంతా వాళ్ళే మానేసి ఒక చండీ హోమానికి వస్తున్నారంటే చక్కటి మనుషులు ఇవాళ రోజున వస్తున్నారే, కానీ ఆ పూర్వంగా పనులయ్యేపడి నేను మళ్ళా అక్కడ భోజనానికి వెళ్ళాలి వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా మా దాదాపు మానేశారు అందరూ కూడా అటువంటి వాళ్ళందరూ కూడా అట్లా. అందుకని కొంతమందినైనా చెప్పకుండా మన నోటితో నువ్వు ఇదే నాకు ఎందుకు పనికిరావు, నేను చేయను కాబట్టి నువ్వు ఆ పని చేస్తున్నావు కాబట్టి నువ్వు నా దగ్గర పనికిరావని చెప్పి నేను చెప్పకుండా వాళ్ళందరూ కూడా సరైన మార్గంలో పడి ఈ రోజున వాళ్ళు కూడా ఏదో ఒక ఉపాసన చేసుకుంటూ బాగుపడుతున్నారు కాబట్టి అదే భగవత్ సేవ అనుకుని నేను ఈరోజు తృప్తిపడుతున్నాను. అందుకని ఉపాసన అనేటువంటిది తేలిగ్గా తీసుకోకండి, ఎప్పుడూ కూడా దీన్ని ఎప్పుడు సీరియస్గానే తీసుకోండి, బయటికి చెప్పకండి, సీక్రెట్గానే ఉంచుకోండి, సాధన చేసుకోండి, సాధించుకోండి. అట్లనే జీవితం ఇట్లానే సాగాలని జరిగిపోవాలని కోరుకుంటున్నాను కూడా. శుభం భూయాత్.